ఇక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ అధిష్టానం తరపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకున్నట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక వైసీపీ రఘురామకృష్ణరాజు రోజుకో మలుపు తిరుగుతుంది. అదేగా ఈ దీనే విషయంపై చివరికి ఆయన ప్రయత్న దిశలో చివరికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు ఏం చెప్తుందో దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వైజాగ్ నుంచి జగదీష్ ఫోన్లలో అందిస్తారు. చెప్పండి జగదీష్, రఘురామకృష్ణరాజు ఇప్పటివరకే హైకోర్టును ఆశ్రయించాడు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఏదైతే వైసీపీలో చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు వ్యవహారం అయితే క్లైమాక్స్ కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రఘురామపై వేటు వేయాలంటూ కూడా కాసేపులో లోక్సభ స్పీకర్ ఏదైతే ఓం బిర్లాతో కూడా వైసీపీ నేతలందరూ కూడా భేటీ కానున్నారు. అయితే రఘురామపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అయితే దీంతో ఎవరెవరంటే విజయసాయిరెడ్డి, సురేష్, శ్రీకృష్ణ దేవరాలు, ఏదైతే మార్గి భారత్తో మరి అలాగే నితిన్ రెడ్డి, అలాగే బాల చౌదరి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఓం బిర్లాను అయితే కలవనున్నారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు రఘురామకృష్ణ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి తనపై అనర్హత ఏదైతే ఉందో సస్పెన్షన్ చర్యలు అయితే అడ్డుకోవాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. అయితే తనకు వేరే పార్టీ లెటర్ హైట్తో షోకేజ్ నోటీసులు అయితే ఇచ్చారని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అయితే తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఎన్నికయ్యారని ఆ పిటిషన్ లో వివరించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పైన అయితే షోకేజ్ నోటీసులు ఇచ్చారంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా కూడా పాడుపడలేదంటూ హైకోర్టు కూడా దృష్టి కూడా తీసుకెళ్లారని తెలుస్తుంది. అయితే కరోనా కారణంగా అత్యవసర పిటిషన్లు మాత్రమే హైకోర్టు విచారిస్తుంది. అది కారణంగా రఘురామ పిటిషన్ కి అయితే సోమవారం కైతే విచారణకు వచ్చే అవకాశం ఉందనేసి మనకి తెలుస్తుంది. అయితే వైసీపీ ఎంపీలు అయితే వర్సెస్ ఏదైతే రఘురామకృష్ణరాజుకి అయితే ఫిర్యాదుకి అయితే ఇప్పుడు ఢిల్లీకి అయితే వైసీపీ ఎంపీలు అందరు కూడా చేరని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. అయితే జగదీష్, తాను మాత్రం ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో తను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఇప్పటికే నోటీసు సంబంధించి ఏదైతే హైకోర్టు కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ హైకోర్టు కూడా పిటిషన్ వేశారు. అయితే తాను వైసీపీ పైన ఎటువంటి అసత్య ప్రచారాలు కూడా చేయలేదంటూ ఆయన ఇప్పటికే కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ ఎంపీలు అందరూ కలిసి ఏదైతే ఢిల్లీ వెళ్ళనున్నారో దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఏదైతే ఢిల్లీ విమానంలో వెళ్తున్నారు, తనకు సంబంధించి ఏదైతే అనర్హత వేటు వేసే దిశగా వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఏదైతే ప్రభుత్వం విమానం ఖాళీగా ఉంది, వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు, ఏదైతే ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమి ఉండదన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పటికే. అయితే ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వెళ్ళి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడం ఏంటంటూ మెయిల్ ద్వారా చెప్తే సరిపోద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే అక్కడికి వెళ్ళారో వారి పైన కూడా విమర్శలు చేశారు. అయితే అది గతంలో అయితే నేను ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు, ఏదైతే ప్రభుత్వం ఖర్చుతో రాస్తున్నారో మొత్తం ఏదైతే వైసీపీకి సంబంధించి దేవుడి భూములు అన్నీ కూడా కాజేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను తెలియజేశానంటూ, దాంతోపాటు ఏదైతే ఇసుకకి సంబంధించి కూడా తాను చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పార్టీకి ఎందుకు తానికి తెలియట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పార్టీకి తనకు ఎందుకు షోకేజ్ నోటీసులు ఇచ్చిందో కూడా నాకు తెలియట్లేదు, ఏదైతే కుంభకోణాలకు పార్టీకి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే సోమవారంకి విచారణ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది శ్రీనివాస్. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందించిందా, ఈసీ ఏమైనా స్పందించిందా?
అయితే ఇప్పటికే హైకోర్టుకి చెప్పడం జరిగిందో, అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఎంపీలందరూ కూడా ఢిల్లీ వెళ్లారంటూ మనకు సమాచారం, అయితే మరి కొద్ది చేపట్లో కూడా పూర్తిగా మనకు వివరాలు అయితే తెలియని ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా అధికారులు అందరూ చర్యలు తీసుకుంటారని ఇంకా తెలియాల్సి ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ జగదీష్.